Hello guys, welcome back to another video. This is Teja and you are watching Teja Technology Channel. Today my video is battery charger. Battery holder. The link in the description. So check it. Charging module. మన హోల్డర్ కొన్న రెడ్ వచ్చేసి బ్యాటరీ ప్లస్ కే అలాగే బ్లాక్ వచ్చేసి బ్యాటరీ మైనస్ కే సోల్డర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నదైతే చేసుకోండి దీని కనెక్షన్స్ అనేది చాలా ఈజీగా ఉంటాయి కావాలంటే దీని సర్క్యూట్ డయాగ్రమ్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది అక్కడ చెక్ చేయండి కావాలంటే ఈ విధంగా అయితే సోల్డరింగ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో రాబోతుంది ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే వీడియోస్కి అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛార్జర్ రెడీ అయిపోయింది చూడండి ఎంత సింపుల్గా ఉందో చాలా ఈజీ అన్నమాట ఇది తయారు చేయడం ఇవి వచ్చేసి 18650 బ్యాటరీస్ వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను మన హోల్డర్ ప్యారల్ కనెక్టర్ కాబట్టి అన్ని పాజిటివ్స్ అన్ని నెగిటివ్స్ ఒక సైడ్ ఉండాలన్నమాట అప్పుడే మన ఓల్టేజ్ అయితే కరెక్ట్గా ఉంటుంది 3.7 వోల్ట్స్ సిరీస్ అయితే ఓల్టేజ్ ఎక్కువ అయ్యి ఛార్జింగ్ బోర్డ్ కాలిపోతుంది సో ప్యారల్ కనెక్టెడ్ హోల్డర్ మాత్రం తీసుకోవాలి సిరీస్లా కాకుండా మనకైతే ఇది ఒక బ్యాటరీ పెట్టడం కూడా వర్క్ అవుతుంది ఇది చాలా కాంపాక్ట్ డిజైన్లో ఉంది కాబట్టి మనం ఎక్కడికైనా ఈజీ క్యారీ చేసుకోవచ్చు ఇప్పుడు అయితే మనం నేను ఛార్జింగ్ పెడదాం ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుందంటే అది ఛార్జింగ్ అవుతుంది అన్నమాట అంటే వర్క్ అవుతుంది ఇప్పుడు అయితే మన బ్యాటరీస్ అన్ని ఫుల్గా ఛార్జ్ అయ్యాయి ఇక్కడ లైట్ కూడా బ్లూ కలర్ బాగా చూడండి ఇలా 4 బ్యాటరీస్ కాకుండా సింగిల్ బ్యాటరీ ఛార్జర్ కావాలంటే పైన ఐ కార్డ్స్లో పెడతాను కావాలంటే అకౌంట్ చెక్ చేయండి అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా పెడతాను మన బ్యాటరీస్ అయితే ఫుల్గా ఛార్జ్ అయినాయి ఇప్పుడు అయితే మనం టెస్ట్ చేద్దాం ఇది 6 వోల్ట్ DC మోటార్ ఈ ప్రాజెక్ట్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను మోటార్ కూడా చాలా స్పీడ్గా తిరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది